ప్రజల్లో అర్థం అవ్వాలి. మీరు కార్మికులుగా ఇది మాకేదో నష్టం, అది కరెక్ట్ కాదు. అది ఈ ఫిలాసఫీ తప్పు. ప్రైవేటైజేషన్ ఏమి తప్పులేదు, ప్రైవేటైజేషన్ ఏమి చేయాలి, ప్రైవేట్ వాడైతే బాగా నడపగలరా అని చేయాలి. ఎక్కడ సక్సెస్ అయ్యారో ప్రైవేట్ వాళ్ళు అక్కడ ప్రైవేట్ పెట్టండి. బిఎస్ఎన్ఎల్ అమ్మేసావు, ఎల్ఐసి అమ్మేసావు, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తావు, ఇవన్నీ ప్రపంచంలోనే పెద్ద పేరున్నవి. మామూలు రైల్వే ఇంకా అమ్మలేదు, రైల్వే కూడా అమ్మేస్తారు. చిన్న చిన్న వాటికి ముందు క్యాటరింగ్ ఏదో ఇచ్చేసారు, తర్వాత బెట్టలు ఇచ్చేస్తారు, టికెట్లు అమ్మేవాళ్ళు ఇచ్చేస్తారు. ఏమున్నా వాళ్ళకి తెలియదు కానీ పబ్లిక్ సెక్టర్లోనే ఉందని చెప్తారు. మీ స్టీల్ ప్లాంట్ కూడా అదే చేయబోతున్నారని వాళ్ళు చెప్పాడు నాకు. చిన్న చిన్న మొక్కల కింద అడగొట్టిస్తారు, తెలియకుండా స్టార్ట్ అయిందా అడిగాను కదా మేడం. నేను లక్ష్మీనారాయణ గారిని అడిగాను, ఆయన తెలియదు, లేకపోతే కోర్టుకు వెళ్ళాను. కోర్టు నుంచి ఆయన సాధించాడు. ఇవాళ లక్ష్మీనారాయణ నిజంగా కోర్టుకు వెళ్ళి ఎంత తొందరగా, ఎందుకంటే కోర్టులో మనం కోర్టు ఎక్కినవాడు గాడి ఎక్కినవాడు ఒకటే, అది ఎటు తీసుకెళ్తుందో తెలియదు. కానీ ఇంత తొందరగా ఒక ఆర్డర్ తీసుకురాగలిగి మొత్తానికి వాళ్ళు ఒక ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్లోకి ఆ థింకర్స్ని తొయగలిగినటువంటి పరిస్థితిలోకి వచ్చారు. కానీ ఇంతతో ఇది అయిపోయేది కాదు, ఎందుకంటే కోర్టులు కూడా కోర్టులో ఆడు కూర్చునే జడ్జే అదే పయనించిన వాడు ఊరికి అక్కడ కూర్చోబెట్టి మనం మిలాప్ అని దేవుడితో సమానంగా అంటే అలా అంటే కొంచెం బాగా ఆలోచిస్తాడు మిలాప్ మిలాప్ అని చెప్తూ ఉంటాం. కానీ వాళ్ళు వాళ్ళకు కూడా ఉంది తర్వాత నా పరిస్థితి ఏంటి అయిపోతుంది, ఇంకా ఏడాది ఉంది, ఏడాది తర్వాత ఏం చేయాలి అని ఆలోచన అది ఒక పక్కన నడుస్తుంటుంది, ఒక పక్కన ఇది నడుస్తుంటుంది. అందుకని దాన్ని ప్రజెంట్ చేసే పని ప్రజల్లో ఎలా ఉంది అంటే మాత్రం నేను అనుకోవడం ప్రజల్లో ఎలా ఉంది అంటే మోడీ లాంటి వాడే అగ్రికల్చర్ బిల్ ఎక్కడికి పెడితే ఎందుకు వెళ్ళిపోయాడు అగ్రికల్చర్ బిల్ అని. మొట్టమొదటి ప్రయారిటీ పొలిటీషియన్ ఎప్పుడైనా సరే, ఏ పార్టీ వాడైనా సరే, మొట్టమొదటి ప్రయారిటీ ఏంటంటే మళ్ళీ ఎలక్షన్ తగ్గాలి. అది ఫస్ట్ ప్రయారిటీ. దానికోసం మళ్ళీ ఎలక్షన్ తగ్గాలంటే నేను ఏం చేస్తే నెక్కుతాం, ఇక్కడైతే డబ్బులు ఉంటే నెక్కుతాం కాబట్టి ఆ సంపాదన మీదే ఉన్నారు అందరూ. కానీ ఇండియా అంతా అలా లేదు. మీకు సౌత్ రాష్ట్రాల్లో ఉంది తప్ప చాలా రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా ఇంటింటికి వెళ్ళి డబ్బులు ఇచ్చి కొట్టుకోవడం లేదు. ఏదో పొలం పేరు మీద ఇంకో పేరు మీద నడుస్తుందేమో కానీ ఇంటింటికి వెళ్ళి డబ్బులు ఇవ్వటం అనేది సౌత్లోనే వచ్చింది. సరే ఇది ఇది కూడా డెమోక్రసీలో ఫేజ్ అనుకోవాలి, మన వాళ్ళలో పోతుంది అనుకోవాలి, ఎవడి దండబెట్టుకోవాలి. ఇలా నడుస్తున్నంత కాలం పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళిపోయిందిరా ఇది. అంటే పెట్టుబడిదారుల చేతుల్లోకి మన వ్యవస్థ ఎలక్షన్లో మనమే ఎన్నుకుని వాళ్ళని నెగ్గించాక పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళిపోతుందిరా అని బాధపడే ప్రయోజనం. ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారు, మీరు ఎక్కువ మంది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే కదా, అవునా? ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తే గ్రాడ్యుయేట్స్ టీచర్స్ నెగ్గేస్తారు. చూశాను నేను మొన్న రాజమండ్రిలో గ్రాడ్యుయేట్స్ 2,300 మంది కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి చేశారు. అతని ప్రత్యర్థికి 1,800 మంది అభ్యర్థి చేశారు ఆ ఊరు లెక్క ప్రకారం. మళ్ళీ అదే రాజమండ్రిలో ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చింది 300 ఓట్లు కూడా. మరి గ్రాడ్యుయేట్స్ అంత మరి వీళ్ళని వేయాలి కదా, నెగ్గేవాడికే వస్తాను. వీడా వాడా, వీడంత ఇచ్చాడు వాడంత ఇచ్చాడు ఇద్దరు తీసుకుంటారు. తీసుకుని ఎవరు నెగ్గేలా ఉంటే వాడికి, ఈ నెగ్గేవాడికే ఓటేస్తానన్న కర్మ ఈ దేశాన్ని వదిలేస్తే అప్పుడు డెమోక్రసీ నడుస్తుంది. డెమోక్రసీలో ప్రధానమైనది అపోజిషన్, రూలింగ్ పార్టీ కాదు. రూలింగ్ పార్టీ అసలు అవసరం లేదు, వాడికి ఉన్న ఆఫీసర్ల వాళ్ళు చాలు, వాళ్ళు రన్ చేయగలరు. వాళ్ళకి అధికారాలన్నీ ఏంటి, ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా ఏమి వీళ్ళు ఏం చెప్పరు, వాళ్ళకి వాళ్ళే వచ్చి వాళ్ళకి చెప్తారు ఎవరిని ఇంప్లిమెంట్ చేద్దామని. లక్ష్మీనారాయణ గారు బాగా తెలుసు, ఆయన అందులో చాలా ఉన్నత పదవుల్లో చేశాడు, ఎవరిని కొట్టాలో ఈయనే చెప్తాడు, వాళ్ళ ఆర్డర్ ఏమి ఉండదు. అపోజిషన్ మెయిన్ బలంగా ఉంటే అప్పుడు రూలింగ్ పార్టీ వాడు కూడా నేర్చుకుంటాడు. కానీ మనకు అసలు అపోజిషన్ అనేదే లేదు. కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా వాళ్ళు ఎప్పుడు రూలింగ్లోకి రాలేదు, కానీ ఆంధ్రాలో వాళ్ళు బలంగా ఉన్నప్పుడు యువతరాలు కొంచెం ఒళ్ళు దగ్గరకు ఉండేవారు. ఇప్పుడు కేరళ ఉంది, కేరళలో నో కరప్షన్, కేరళలో కాంగ్రెస్ వాడు కూడా కమ్యూనిస్ట్ కన్నా ఆనెస్ట్గా ఉంటేనే ఓట్లేస్తాను. లేకపోతే 70 లక్షల రూపాయలకి వాడు మన అక్కడ సీఎం సాక్షాత్తు సీఎం మీద 70 లక్షల రూపాయల ఆరోపణ, ఉమెన్ చాందీ గారి మీద ఆరోపణ అంతరా అంటే 70 లక్షలు. ఇక్కడ ఎవరన్నా ఓడిపోయిన కార్పొరేటర్ మీద 70 లక్షలు అంటే ఎలా కనబడుతుంది, ఎలా పట్టుకోలేదా ఉన్నారా? సీఎం మీద 70 లక్షల రూపాయల
క్యాంప్ గురించి దిశ రాజీనామా చేశాడు, పార్టీ ఓడిపోయింది. కమ్యూనిస్టులోనికి వచ్చారు. ఏడు కేరళ అక్కడ బయట దేశం లేదు, మన దేశంలోనే ఉంది, పక్కనే ఉంది. ఎందుకు అక్కడ అలా ఉంది, ఎందుకు ఇక్కడ ఎలా ఉన్నావు అంటే అక్కడ చదువుకోదా, నిరక్షరాస్యత పోయి చాలా కాలం అయింది. ఇంకో పాయింట్, కమ్యూనిస్టు బలంగా ఉన్నారు. కమ్యూనిస్టు బలంగా ఉండటంతో ప్రత్యర్థులు కూడా బలంగా ఉన్నారు. ఓ సిస్టమ్, వీడు కమ్యూనిస్టు, వీడు నాన్ కమ్యూనిస్టు, క్లియర్గా తెలిసిపోతుంది. రెండు రెండు యూనిట్లు వాళ్ళు, ఒక పార్టీ కాదు, నాలుగైదు పార్టీలు కలిపి వీళ్ళు, నాలుగైదు పార్టీలు కలిపి వాళ్ళు. మనకు అక్కడ ఇంకా దేశం మొత్తం మీద ఆ టైపు బెంగాల్లో ఉండేది. ఆ బెంగాల్లో ఉన్నదాన్ని ఏం చేశారంటే జ్యోతి బాసు గారి కమ్యూనిస్ట్ పార్టీ వేసే ఓట్లన్నీ కూడా బీజేపీ గడిపాయి. అది విచిత్రం. మనం ఎంత సిద్ధాంత కాలుష్యంలో ఉన్నామంటే సిపిఐఎం పార్టీ వాళ్ళు సిపిఐ పార్టీకి ఓట్లేసే జనం మమతా బెనర్జీ మీద ఇక్కడ దాకా కోపం ఏ లెవెల్లో ఉందంటే మమతా బెనర్జీని ఓడించడానికి బీజేపీకి ఓట్లేసారు. అంటే ప్రజలకు అసలు పార్టీ ఏంటి, ఫిలాసఫీ ఏంటి, పాయింట్ ఏంటి అనేది చెప్పడం ఎప్పుడో మర్చిపోయాం. ఇంత పూర్వం కమ్యూనిస్టులు క్లాసులు ఉండేవి, కాంగ్రెస్ పార్టీకి క్లాసులు ఉండేవి, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు వాళ్ళని పిలిపించేవారు, దాంట్లో కూర్చోబెట్టి ఖచ్చితంగా తలుపులు వేసేసుకొని చెప్పేవారు. విన్నా వినకపోయినా మళ్ళీ అది ఇక్కడ సరిగ్గా లేవంటే మనకు సీట్ రాదేమో అని మనం కూర్చోవాలని చేసేవాళ్ళం. అవన్నీ పోయాయి. ఈవేళ మన పరిస్థితి ఏంటంటే సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ సూటబుల్, మిక్సడ్ ఎకానమీ. మిక్సడ్ ఎకానమీ అనేది జవహర్లాల్ నెహ్రూ ఐడియా. క్యాపిటలిజం, క్యాపిటలిజం అనేది బీజేపీ వారి ఐడియా. ముందు నుంచి వాళ్ళ ఐడియా అవే. ఇవాళ వాళ్ళ ఐడియా తప్పు అని ప్రజల చేత చెప్పించగలగాలి. దానికోసం ఆలోచించండి. నేను ఒకసారి రమణమూర్తి గారిని అడిగాను, ఒక మీటింగ్ పెట్టారు, లైబ్రరీలో పెట్టారు, దానికి వచ్చాను. వచ్చినప్పుడు చెప్పాను, ఇలా మనం 10 మంది కూర్చొని మాట్లాడుకుంటే చక్క కాదండి. మొత్తం స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరూ, వాళ్ళ ఫ్యామిలీని మొత్తం రావాలి. వాడు ఒక్కొక్కడు ఒక బయటవాడిని తీసుకురావాలి, ఒక మిత్రుడిని, ఒక బంధువుని, ఎవరో ఒకండి. మీరు 10,000 మంది పనిచేస్తున్నారు అనుకోండి, మీరు 10,000 మంది 20,000 మంది రావాలి వైఫ్ అండ్ హస్బెండ్, ప్లస్ ఇంకొక 10,000 మందిని మీకు తెలుసున్న మిత్రుడిని రావాలరా, నా కోసం రా అని చెప్పి తీసుకురండి. తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టండి. ఆ మీటింగ్లో రిజర్వేషన్ పాస్ చేయించాలి, వైజాగ్ డిక్లరేషన్. ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు వైజాగ్లోకి రావక్కర్లేదు, ఏ పార్టీ వాళ్ళన్నా సరే. అదే స్టేజ్ మీద ఆ పార్టీ ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని కూడా పిలవండి. మనం ఏదో మన ఇష్టం మాట్లాడుకోవడం కాదు, క్యాపిటలిస్టిక్ థీరీ కరెక్ట్ అని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రమ్మనండి, వాళ్ళ థీరీ ఎక్స్ప్లెయిన్ చేయమనండి. క్యాపిటలిస్టిక్ థీరీ ఏ రకంగా కరెక్టో చెప్పండి. ఓన్లీ నాట్ ఫర్ స్టీల్ ప్లాంట్, ఈ దేశంలో ఉన్న అన్ని అమ్మేస్తున్నారు, ఏ రకంగా ఇది కరెక్ట్? మీరు ఆ రోజునే ఈ స్టీల్ ప్లాంట్ కనుక పబ్లిక్ సెక్టర్లో కాకుండా ఆ రోజే ఎవరికో జిందాల్కో, అదానికో, అంబానీకో, ఎవరో ఒకళ్ళు ఇక్కడ వచ్చి పెట్టుంటే, టాటావో ఎవరో వాళ్ళు వచ్చి పెట్టుంటే ఈవేళ వాళ్ళ పరిస్థితి ఏంటి? 100,000,000,000 రూపాయల భూమికి వాళ్ళేగా ఓనర్స్, అవునా కదా? 100,000,000,000 రూపాయల భూమికి వాళ్ళు ఓనర్స్ అయి ఉండేవారు. అదే మెయిన్ మెయిన్ చెప్పేది ఏంటంటే ఈ దేశంలో ఉన్నది ఏదైతే సహజ వనరులు ఉన్నాయో ఈ వనరుల మీద హక్కు మనందరికీ ఉండాలి. ఎవడైనా ప్రైవేట్ పార్టీ వస్తే టెంపరీ ప్రైవేట్ పార్టీ కానీ హక్కులు తక్కలపరిచే ప్రైవేట్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకూడదు. అవసరమైతే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయండి, పార్లమెంట్లో డిస్కస్ చేయండి, అసెంబ్లీ నుంచి తీర్మానం కాదు నిలబడతామని చెప్పండి. రేపు పార్లమెంట్లో వీళ్ళు పెట్టచ్చు బిల్లు, ఈ స్టీల్ ప్లాంట్ని చేయడానికి మేము ఒప్పుకోవట్లేదు అని. మొన్న అనుకుంటా కేరళలో ఆయనకి బాగా తెలుస్తుంది, వాళ్ళు అమ్మేస్తామంటే మేము కొనుక్కుంటాం అన్నాడు. ఏం ఫ్యాక్టరీ అది? పేపర్ అమ్మేస్తున్నాం ప్రైవేట్ పార్టీకి, అంటే స్టేట్ గవర్నమెంట్ మేమే కొనుక్కుంటాం. అన్నీ ఎక్కడ ఉండాలి, మేమే కొనుక్కుంటాం. ఇది కొనేసాడా చిత్రమే? కమ్యూనిస్టులు వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళ ఫిలాసఫీ పబ్లిక్ సెక్టర్లోనే ఉండాలి. కాంగ్రెస్ ఫిలాసఫీ పబ్లిక్ సెక్టర్లోనే ఉండాలి. కొత్తగా ఏమన్నా వస్తే పీవీ గారు వచ్చిన తర్వాత వచ్చిన మార్పు ఏంటంటే కొత్తగా రాబోయే వాటిలో ప్రైవేట్ సెక్టర్కి కూడా మనం ఇవ్వాలని. వాజ్పేయి గారు వచ్చి ఇంకా కొంచెం గేట్లు ఎత్తారు, ఇంకా కొంచెం రమ్మని. ఈయన మోడీ గారు ఈ గేట్లు కిటికీలు ఇవన్నీ ఎంత తీసుకోవాలి, అంటే అనవసరం మొత్తం తీసుకోవాలి. ఇచ్చేవాడు వస్తాం, పోయేవాడు మన మన దేశం లాంటిది. ఎందుకంటే తొందరలో మనం చైనా కన్నా ఎక్కువైపోతున్నాడు జనాభా. ఇవాళ పేపర్లో రాశాడు, యువకులు తగ్గిపోతున్నారు, పనిచేసేవాళ్ళు తగ్గిపోతున్నారు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, వయసు దాటిన వాళ్ళు పెరిగిపోతున్నారు. ఎందుకంటే చావట్లేదు, మేము పనులు వచ్చాయి, ఏదో మన దేశం బతికేస్తున్నాం, లాగేస్తున్నాం. ఖర్చు మాత్రం అంతే ఉంటుంది, ఉత్పత్తి చేయగలిగినటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది,
అనేక సమస్యలు ఉన్నాయి దేశంలో. దేశం నడపడం అంటే చిన్న విషయం కాదు. ఇన్నేక ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు దీనికి సోషలిస్టిక్ ప్యాటర్న్ సొసైటీ అన్నిటికీ కూడా జబ్బుకి ఇదే మందు అంటే తప్పు. క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ సొసైటీ రైట్ అంటే తప్పు. ఎప్పటికప్పుడు మారుతూ మనం ఏది ఏది కరెక్ట్ ఏది కాదు చేసుకుంటూ రాగలగాలి. ఆ రాగలిగేటువంటి ఆలోచన చేయగలిగినటువంటి ప్రభుత్వాలని ఎన్నుకునే స్థాయిలో ఇవాళ మనం లేం కాబట్టి, ప్రభుత్వాలు ఎన్నుకోవడం అనేది మన చేతిలో లేకుండా పోయింది కాబట్టి, ఈవేళ మనం చేయగలిగింది ఏంటంటే అవేకనింగ్, పబ్లిక్ అవేకనింగ్ తీసుకురావాలి. పబ్లిక్ అవేకనింగ్ వచ్చిందిరా అంటే మనకన్నా ఎక్కువగా రూలింగ్ పార్టీలకి, అపోజిషన్ పార్టీలకి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సర్వేలు చేయించుకుంటూనే ఉంటారు. ప్రశాంత్ కిషోర్ పని ఇదే, దానికి మనుషులు అలా తిరుగుతూ ఉంటారు. ఈ మీటింగ్ వచ్చి కూర్చుంటాడు, నేను మీటింగ్లో స్పందన ఎలా వచ్చింది, బాగానే వచ్చిందా, లేదు వైజాగ్లో చాలా డేంజర్గా ఉంది పరిస్థితి అని చెప్పి రాస్తారు వాళ్ళు. వాళ్ళు అందుకు డబ్బు తీసుకుంటారు, అది మళ్ళీ ప్రైవేట్ సెక్టర్. పూర్వం పబ్లిక్ సెక్టర్లో ఉండేది ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్ళు రాసుకునేవారు, వాళ్ళు మానేశారు ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ పనిచేయాలి. ఇది పోవర్టీ పబ్లిక్ సెక్టర్లో ఉండవలసినటువంటి అవసరం దేశం కోసం తప్ప అక్కడ పనిచేసే వాళ్ళ కోసం కాదు అన్నది కనుక ప్రజల్లో మీరు ఎక్కించగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. నేనైతే ఆశావాదిని, నేను ఆశావాదిని, ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామని నమ్మకం ఉంది.